ప్రభాస్ కు ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. సంక్రాంతికి ఆదిపురుషు వస్తున్నప్పటికీ ప్రభాస్ అభిమానుల దృష్టి మాత్రం పూర్తిగా సలార్పైనే ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను అతడి అభిమానులు కోరుకునే రీతిలో చూపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడు అన్న నమ్మకంలో డార్లింగ్ అభిమానులు ఉన్నారు. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్ వచ్చే 7 సెప్టెంబర్లో విడుదల కాబోతోంది అంటూ ఇప్పటి నుంచే ప్రకటనలు ఇస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగిపోతోంది. ఈ పరిస్థితులలో ప్రభాస్ ప్రశాంత్ నీళ్ల కాంబినేషన్ వచ్చే 7 ఒక చరిత్ర సృష్టిస్తోందని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ మధ్య ప్రభాస్ కు సర్జరీ జరగడంతో బ్రేక్ పడ్డ ఈ మూవీ షూటింగ్ తిరిగి లేటెస్ట్ గా ప్రారంభం అవుతున్న సమయంలో ఈ మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా వైలెంట్ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కేజీఎఫ్ 2లో కూడా వైలెన్స్ విపరీతంగా ఉంది. అయితే ఎంత వైలెన్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా ఈ మూవీకి 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ కురిపించారు. మళ్లీ సలార్లో కూడా వైలెన్స్ వైలెన్స్ అంటూ సగటు ప్రేక్షకుణ్ణి ప్రశాంత్ నీల్ ఊదరకొడితే అసలు మోసం వస్తుందేమో అని ప్రభాస్ అభిమానులు భయపడిపోతున్నారు. ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ కు శ్రీరాముడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది, కానీ ఆ సినిమాకు 1000 కోట్ల కలెక్షన్స్ రావు అని అభిమానుల సందేహం. ఇలాంటి పరిస్థితులలో సలార్ కథలో వెరైటీ కనిపించకపోతే అది మళ్ళీ కేజీఎఫ్ 2 సినిమాను మళ్ళీ చూసిన ఫీలింగ్ కలుగుతుందా అన్న భయాలు కూడా ప్రభాస్ అభిమానులను వెంటాడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.